షలోం. యిర్మీయా గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనము. ద బుక్ ఆఫ్ జెర్మయా చాప్టర్ 30 వర్స్ 8. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకున్న కాడి నీ మెడనుండకుండా ఆ దినమున నేను దాన్ని విరిచి నీ కట్లను తెంపెదను. ఇన్ దట్ డే డిక్లేర్స్ ద లార్డ్ ఆల్ మైటీ, ఐ విల్ బ్రేక్ ద యోక్ ఆఫ్ దేర్ నెక్స్ అండ్ విల్ టీర్ ఆఫ్ దేర్ బాండ్స్. కాడిని మోయటం అంటే బరువును భారాన్ని ఎత్తుకోవటమే. ఎంతోమంది నేటి దినాల్లో చాలా త్వరగా అలసట నిరాశలకు గురైపోతూ ఉన్నారు. మరి వీటన్నిటికీ కారణము తమ బరువులు తామే మోసుకోవటం, అంటే బానిస బ్రతుకులు. దైనందిన జీవితంలో ఎన్నో అనవసరమైన వాటికి బానిసలుగా ఉంటూ తెలియని కాడిని మోస్తూ కనిపించని సంఖ్యలతో అనేకానేక మంది పందీలైపోతూ ఉన్నారు. ఆ బరువులు ఎక్కడ దించుకోవాలో తెలియక అనర్థాలు కొని తెచ్చుకుంటున్నారు. బస్సులో కూర్చుని కూడా తలపై ఉన్న బరువును క్రిందకు దించకుండా తలపైనే మోస్తున్నటువంటి అమాయక ప్రజలు వీరంతా. అన్నిటికన్నా భారభరితమైనది పాపపు భారం. ఇలాంటి వారికే దేవుడు పిలుపునిస్తున్నారు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును, కనుక మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అని. ఆల్ చైన్స్ ఆర్ గాన్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా, ఆమేన్. సర్వశక్తివంతుడైన మా తండ్రి, మీ దరిచేరి మిమ్మును మాకు ఆశ్రయంగా చేసుకుని సమస్త భారముల నుండి విముక్తి పొందగలిగిన కృపనను గ్రహించినందుకు మా విమోచకుడును సర్వలోక రక్షకుడైన యేసు నామంలో వందనాలు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.